నమస్తే వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ ఏంట్రోయ్ గ్యాప్ వచ్చింది అంటున్నాడు హైపరాది జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నాడు ఆది తనదైన స్టైల్ పంచులు ప్రాసులతో ఆయన వేసే స్కిట్స్ బుల్లితెర ఆడియన్స్ కి గిలిగింతలు పెడుతూ ఉంటాయి అదే ఊపుతో సినిమాల్లో కూడా అడుగు పెట్టాడు కానీ అక్కడ హైపర్ ఆది పంచులకు మాత్రం పెద్దగా ప్రాస లేకుండా పోయింది అందుకే సినిమాలకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పి తనకు అచ్చొచ్చిన జబర్దస్త్ షోనే నమ్ముకున్నాడు ఇక హైపర్ ఆది స్కిట్స్ వస్తుంటే చాలు అందరూ పొట్టలు పట్టుకుని రెడీగా ఉంటారు ఆయన ఏదైనా స్కిట్ చేశాడంటే చాలు వ్యూస్ తో పాటు కాంట్రవర్సీలకు కూడా కొదవే ఉండదు అలాంటి హైపర్ ఆది ఉన్నట్టుంటే జబర్దస్త్ టీంకు దూరం అయ్యాడు గత నాలుగు వారాలుగా కనిపించకపోవడంతో ఇక హైపర్ ఆది జబర్దస్త్ వదిలేశాడేమో అని అనుమానాలు పెట్టుకున్నారు బుల్లితెర ప్రేక్షకులు ఈలోగా హైపర్ ఆది మిస్సింగ్ పై పలు కూడా చేయడంతో జబర్దస్త్ షోలో ఇక కనిపించడం ఫిక్స్ అయిపోయారు ఆది కామెడీని ఇష్టపడేవారు హైపరాది ఎటు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని ఆరాలు తీయడం మొదలు పెట్టేశారు అయితే బుల్లితెర నుంచి అందుకున్న సమాచారం ప్రకారం గత కొన్ని వారాలుగా హైపరాదికి జబర్దస్త్ను ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ హౌస్ మల్లెమాలకు మధ్య ఏవో గొడవలు తేడాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది కొన్ని ఆర్థికపరమైన కారణాల వల్ల ఆది కొంత దూరంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది అందువల్లే హైపర్ ఆది వెళ్ళిపోయాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి అంతేకాక ఆది శాశ్వతంగా కు బై బై చెప్పినట్లు టాక్ నడుస్తుంది ఆదికి స్టార్డమ్ కు తగినట్లుగా రెమ్యునరేషన్ రావట్లేదని ఈ కారణంగానే ఆది జబర్దస్త్కు గుడ్ బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఇక మరోవైపు ఆది అటు డీ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం కనిపిస్తున్నాడు దీంతో ఆది ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ జబర్దస్త్లో తమ అభిమాన కమిడియన్ ఆది రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఏదేమైనా హైపర్ ఆది అదిరిపోయే పంచ్లతో జబర్దస్త్కు మంచి ను వచ్చాయని అయితే ఇప్పుడు ఆది లేని లోటు రాబోయే రోజుల్లో కనిపిస్తుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఆది జబర్దస్త్లో కనిపించాలని ఎంతమంది కోరుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి